Hi friends, welcome to Vinny's Recipes. Iroju video lo meeku fish tho rendu rakalu chesi chupistanandi. Okataithe chapal masala kura, ragi rotte special anamata. Idi ragi rotte combination lo chala baaguntundi. Tarvata fish fry simple ga easy ga kottaga chesevallu kuda chesukovachu. Ippudaithe tayari vidhanam chusedam. Ikkada fish teeskunanu 2 kg teeskoni konni mokkalu fry kosam pakkana pettesanu. అంటే ఇవి మ్యారినేషన్ చేశాను కదా దీంట్లో సింపుల్గా మనం అన్నీ వేసుకునే ధనియాల పొడి కారము ఉప్పు మిరియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా నిమ్మకాయ ఇవన్నీ వేసి పిండి మొత్తం కలిపేసి పక్కన పెట్టేశాను ఒక 20 నిమిషాల సేపు తర్వాత మిగిలిన ముక్కలు ఉంటాయి కదా తలకాయ తోక వాటితోటి మసాలా కూర చేస్తున్నాను దానికోసం ముందుగా ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టమాటా కారం అన్నమాట తగినంత కారము ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా జీలకర్ర పొడి కొత్తిమీర తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఇవన్నీ గ్రైండ్ చేసుకొని మసాలా పేస్ట్ సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి తర్వాత కూర కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలన్నమాట మెంతులు కంపల్సరీ వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర అంతా వేగిన తర్వాత మనం మసాలా పేస్ట్ని అందులో వేసేసుకోవాలి జారతగా వేయాలి నూనె వేడిగా ఉంటుంది కదా ఎగురుతుంది తర్వాత నూనెలోనే ఈ మసాలా అంతా మగ్గించుకోవాలి ఎందుకంటే అన్ని పచ్చివి వేశాం కదా నూనె తేలే వరకు పచ్చి వాసన పోయే వరకు అలా వేపుతూనే ఉండాలి తర్వాత 1/2 స్పూన్ పసుపు ఇవన్నీ బాగా వేయించుకోవాలి అంటే ఈ మసాలాలు కొంచెం ఎక్కువ సేపు టైం పడుతుంది నూనె తేలే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఈ చేప ముక్కలన్నీ వేసుకొని జాగ్రత్తగా మసాలాలన్నీ పట్టించాలి తర్వాత కొద్దిగా salt కూడా వేసుకోవాలి ఇంతకు ముందు కొద్దిగా వేసుకున్నాం తర్వాత కొద్దిగా వేసుకొని మసాలా అంతా చేప ముక్కలకి పట్టేలాగా అంతా పట్టేయాలన్నమాట జాగ్రత్తగా పట్టించాలి నేను పులుసు కూరలు చేయట్లేదండి పులుసు కూర కాకుండా ఇలా మసాలా కూర చేస్తున్నాను చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అసలు పులుసు కన్నా కూడా ఇదే బాగా అనిపిస్తుంది నాకు తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి అంతా కలిపి ఒక 1.5 గ్లాస్ వాటర్ పట్టనాయి అది వేసుకొని అవి చేప ముక్కలన్నీ బాగా సర్దేసి సిమ్లో ఉడికించాలి మంట తగ్గించేసి మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి ఈలోపు మనం ఈ మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేయించుకోవాలి నేను కేవలం 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే వేస్తున్నాను ఫస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసి తర్వాత అందులో మనం మ్యారినేషన్ చేసుకున్న చేప ముక్కల్ని పెట్టుకోవాలి మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు తర్వాత షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను ఎప్పుడు షాలో ఫ్రై ఎక్కువ చేస్తూ ఉంటాను డీప్ ఫ్రై ఎప్పుడు చేయనన్నమాట ఆయిల్ ఎక్కువ తినకూడదని ఈసారి అయితే మరీ తగ్గించేసి 1 స్పూన్ ఆయిల్తో ఒక కేజీ చేప ముక్కల్ని ఎలా వేయించుకున్నాను అనేది చూడండి నాకు ఏమాత్రం టేస్ట్లో తేడా ఏం లేదండి బాగా వేగిపోయినాయి చక్కగా తక్కువ ఆయిల్తో ఎంతో హెల్దీగా చేశాను తినేటప్పుడు మనకు ఆయిల్ తక్కువ అని అట్లేం అనిపించలేదు అది వేగిపోతే చాలు మనకు అసలు ఏం తెలియదు అనమాట చక్కగా వేగిపోయినాయి సూపర్ టేస్ట్గా వచ్చినాయి సింపుల్గా చేశాను చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత ఈ పక్క చేపల కూర అయితే ఉడికిపోయింది ఇందులో చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల మసాలా కూర రెడీ అయిపోయింది ఇంకా ఫిష్ ఫ్రై అయితే ఇది కూడా రెడీ అయిపోయింది డెకరేషన్ కోసం కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ 2 రెడీ అయిపోయినాయి తర్వాత మనం ఇప్పుడు రాగి రొట్టెలు తయారు చేసుకుందాం రొట్టెల కోసం రాగి పిండి తీసుకోవాలి తగినంత అంటే మనకు ఎన్ని రొట్టెలు కావాలో దాన్ని బట్టి తీసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి పిండిలో అంతా కలుపుకోవాలి తర్వాత వాటర్ని కొద్దిగా మరిగించి ఆ పిండిలో వేసి కలుపుకోవాలన్నమాట వేడి వేడిగా ఉండాలి బాగా కలుపుకోవాలి బాగా చేత్తో ఇలా కొద్దిగా వేడి తగ్గిన తర్వాత చేత్తో బాగా నలుపుతూ పిసుక్కోవాలి రాగి రొట్టెలు మంచి టేస్ట్ చాలా తర్వాత మంచి బలము హై కాల్షియము హై ఐరన్ ఉంటుంది చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి తప్పకుండా రాగి రొట్టెలతో చేపల కూర కాంబినేషన్ చూడండి అసలు వదిలిపెట్టరు చాలా బాగుంటాయి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రొట్టెలు తయారు చేసుకోవాలి మామూలుగా జొన్న రొట్టెలు చేస్తుంటే ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళకి క్రాక్స్ వస్తాయి విరిగిపోతాయి అంటుంటారు కానీ రాగి రొట్టె అలా కాదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఫస్ట్ టైం కూడా చేసిన అసలు క్రాక్స్ రావు చాలా చక్కగా వస్తాయన్నమాట దీన్ని మనం చేత్తో తట్టుకోవచ్చు లేదా చపాతి కర్రతో కూడా రుద్దుకోవచ్చు క్రాక్స్ అనేవి రావు నేను 2 విధాలుగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి క్రాక్స్ అనేది రావన్నమాట
మనం వేడి నీళ్ళతో పిండిని బాగా పిసుక్కుంటాం కాబట్టి క్రాక్స్ రావు. జాగ్రత్తగా మరీ గట్టిగా వత్తకుండా పై పైన ఒత్తుతూ చేసుకోవాలి. ఇలా చూడండి, నేను చూపిస్తున్నాను కదా, అలా ఒత్తుకోవాలి. తర్వాత మనం రొట్టెలు ఎలా కాలుస్తామో అలానే కాల్చుకోవాలి. ఇనుప పెనం మీద, పెనం మీద నుంచి వేసిన తర్వాత ఒక నిమిషం తర్వాత మనం తడిగుడ్డతో మొత్తం తుడిచేయాలి. ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే అంతా తుడిచేసేయాలి. ఒక నిమిషం తర్వాత అటువైపుకి టర్న్ చేసి అటువైపు కూడా మంచిగా కాల్చుకోవాలి. రొట్టెల్ని సైడ్స్కి పచ్చి పచ్చిగా లేకుండా అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. రాగి రొట్టెల్ని వాడేవాళ్ళు చాలా తక్కువ, ఎందుకంటే ఇది కొంచెం కలర్ తక్కువగా ఉంటుంది అనుకుంటారు, కానీ ఇందులో పోషకాలు అన్నింటికంటే ఎక్కువ ఉంటాయి. కాల్షియం ఎక్కువ, ఐరన్ ఉంటుంది, తర్వాత మంచి బలవర్ధకమైన ఆహారం అన్నమాట. ప్రతి ఒక్కరు తీసుకోవాలి. నేను ఈ ఫుడ్ని లాస్ట్ సండేకి ట్రై చేశాను, అంటే సండే మెను అన్నమాట లంచ్కి. ఇలా రాగి రొట్టెలు, చేపలతో మసాలా కూర, చేపల ఫ్రై, నార్మల్ వైట్ రైస్ ఇవి చేసుకున్నాను. అదే మీకు పెడదామని షేర్ చేస్తున్నాను అంతే. తర్వాత రొట్టెలన్నీ తయారైపోయిన తర్వాత పక్కన పెట్టేశాను, అయిపోయినాయి. చూసారా, నేను 4-5 అంటే తలా ఒక రొట్టెలు చేశాను మా ఇంట్లో వాళ్ళందరికీ. తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. చివరిగా నేను ఏమేమి చేశాననేది చూపిస్తున్నాను. రైస్ అయిపోయింది, ఫిష్ కర్రీ, తర్వాత ఫిష్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దాని మీద కొత్తిమీరతో డెకరేషన్ చేస్తున్నాను, అంటే ముందు వేయడం మర్చిపోయినా నేను, అందుకని చివరిలో వేస్తున్నా. స్టవ్ అయితే పిండి పిండిగా అయిపోయింది, కూల్ అయిన తర్వాతే దాన్ని క్లీన్ చేయాలి, అందుకని అది కొంచెం చూపిస్తున్నాను. ఇది గ్లాస్ టాప్ కాబట్టి కూల్ అయిన తర్వాతే తుడిచాలంట. తర్వాత ఇంకా వడ్డించుకోవడమే. ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సండే రోజు నేను చేసుకున్న లంచ్ మెను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మసాలా కూర అయితే సూపర్గా ఉంది. పులుసు కూరలు వాడకూడదనే ఉద్దేశంతో నేను మసాలా కూరలు ట్రై చేశాను, చాలా బాగున్నాయి. మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.